మరి ఏం చెప్పాలి అక్కకు? ఖర్చు లేకుండా డెలివరీ చేసే, పరీక్షలు చేసే, ఆటో కిరా లేకుండా ఇంటి కార్డు ఇచ్చే, ఈ రకంగా ఇవాళ మన ప్రభుత్వం పేదవాళ్ళ కోసం ఆలోచన చేసింది. ఈ రకంగా ఎవరన్నా ఆలోచన చేసిండ్రా? ఇవాళ కేసీఆర్ గారు ఆలోచన చేసింది. ఇవాళ వ్యవసాయానికి రండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఏం పరిస్థితి ఉండడో మీకు తెలుసు. నేను అడుగుతా ఉన్నా ఈ చందిత్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులను, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మీ పదేండ్ల పాలన చూసి ఓటేయమంటారా? టీఆర్ఎస్ పార్టీ నాలుగేండ్ల పాలన చూసి ఓటేయమని అడుగుదాం ప్రజల దగ్గరికి పోయి. పదేండ్లు ఎవరున్నారు గవర్నమెంట్లో? గివిలే కదా, గిదే శ్రీధర్ బాబు, గదే పొన్నా లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డి, వీళ్ళే కదా ఇప్పుడు. అప్పుడు మంత్రులు వాళ్ళే, ఇప్పుడు వీళ్ళే కదా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. నేను అడుగుతున్నా జీవన్ రెడ్డి గారిని, నువ్వే మంత్రిగా ఉన్నావు కదా, మీ పదేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఏం చేసిండో మీరు చెప్పండి. ఈ నాలుగేండ్లలో మేమేం చేసినామో మేం చెప్తాం. జనంను ఓటేయమని అడుగుదాం గా ధైర్యం కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నదా? ఏమున్నది కాంగ్రెస్ పదేళ్ల గవర్నమెంట్లో? యూరియా బస్తా కావాలని చందుర్తికి పోతే పోలీస్ స్టేషన్ ముంగట లైన్ కట్టారు. పొద్దుగాల నుంచి పొద్దుకి దాకా లైన్ నిలబెట్టే దొరకొక్క డిఏపో ఒక యూరియా దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఇత్తనం సంచి దొరకదు. కరెంటు దొంగ రాత్రి 12 గంటలకు వస్తుంది, పొద్దున్న దాకా 3 గంటలు, పొద్దుకి 3 గంటల కరెంటు వస్తుంది. మంచినీళ్ళ కోసం బోరింగ్లలో నీళ్లు ఉన్నాయి, ట్యాంకర్ల వెనుక బిందెలు పట్టుకొని పోతే బిందెలు కొట్లాడితే సొట్టలు పడ్డాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇవాళ మిషన్ భగీరథ నీళ్లు మన బ్రహ్మాండంగా మిడ్మానేర్ నుంచి తీసుకొచ్చి ఊరూరికి ట్యాంకు లెక్కించినాం. రేపు నల్లాలు పెట్టి నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం. కరువు కాలంలో కాలం కాకపోయినా ఇవాళ మంచినీళ్ల బాధ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో బిందెలు పట్టుకొని మా అక్క జిల్లలు ట్యాంకర్లు వెనుక పోవాలి, బోరింగ్లు కొట్టి కొట్టి మా అక్క జిల్లల చేతులు నొప్పి కొట్టినాయి. ఇవాళ మంచినీళ్ల బాధ తీరింది, కరెంటు బాధ తీరింది, యూరియా ఎరువు బస్తాల బాధ తీరింది, విత్తనాల కొరత లేదు. మార్కెట్కి పోతే బ్రహ్మాండంగా పంటకు మద్దతు ధర ఇచ్చి కొంటున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు కొనకపోతే ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ కొంటుంది. ఇవాళ మీరు ఏ పంట తెచ్చినా, మీరు మక్కలు తెచ్చినా, కందులు తెచ్చినా, శనగలు తెచ్చినా, పెసర్లు తెచ్చినా, వడ్లు తెచ్చినా, ప్రతి పంటకు కూడా మద్దతు ధర ఇచ్చి కొనే అవకాశం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ అదృష్టం కూడా మనకే దక్కింది. మన వేముల వాళ్ళలో మన నియోజకవర్గం నుంచే ఈరోజు హాకా చైర్మన్, మన మార్క్ఫెడ్ చైర్మన్ గారు కూడా వచ్చినారు. ఆ అదృష్టం కూడా మీకే దక్కింది. ఇవాళ ప్రతి పంటకు కూడా మద్దతు ధర ఇస్తా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళను, మీ పదేళ్ల పాలన చూసి ఓటేయమని అడిగే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మేము చెప్తాం, మా నాలుగేళ్ల పాలనలో రైతు బంధు పథకం తెచ్చి ప్రతి రైతుకు ఎకరానికి 8,000 పెట్టుబడి సాయం చేసినాం. ఒక్క రూపాయి కట్టకుండా 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం ప్రతి రైతుకు కల్పించిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. మీరేం చేసింది? ఏ ముఖం పెట్టుకొని వస్తారు? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పట్టుకొని వస్తున్నారు. చంద్రబాబు నాయుడు అవసరమా? ఈ తెలంగాణకు చంద్రబాబు నాయుడు ఏమిచ్చిండు? పెంచిన కరెంటు బిల్లు తగ్గిమంటే తుపాకి పెట్టి కాల్చి చంపిండు చంద్రబాబు నాయుడు. ఉచిత కరెంటు సాధ్యం కాదన్నాడు. ఆనాడు మన తెలంగాణలో ఎన్కౌంటర్లు, వలసలు, రైతు ఆత్మహత్యలు, ఆకలి చావులు తప్ప ఏమిచ్చిండు చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. ఈ కాంగ్రెస్ వాళ్లకు ఈరోజు ఆయన ఇచ్చే డబ్బులు కావాలి. ఆయన ఇచ్చే డబ్బుల కోసం మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని బయలుదేరింది. దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ మనకి ఈ చందుర్తికి నీళ్ళు ఎడికెళ్ళి వస్తున్నాయి, గోదావరి నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే కాళేశ్వరం నీళ్లు ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నీళ్లు చందుర్తికి వస్తాయి. మరి ఆ కాళేశ్వరంను కట్టద్దని చంద్రబాబు నాయుడు అంటుండు, కాళేశ్వరంకి ఇచ్చిన అనుమతులు రద్దు చేయమంటుండు చంద్రబాబు నాయుడు. మరి కాళేశ్వరం రద్దయితే చందుర్తికి నీళ్లు వస్తాయా గోదావరి? మరి చందుర్తికి గోదావరి నీళ్లు రావాలంటే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే 2 పంటలకు కూడా నీళ్లు వస్తాయి. రేపు చంద్రబాబు నాయుడు చెప్పడా? నేను అడుగుతున్నా ఈ చందుర్తికేలి, ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు చేత చెప్పింది ఆల్రెడీ ఆయన ఉత్తరం రాసిండు. ఆయన రాసిన ఉత్తరం నేను బయట పెట్టినా, ఆయన సంతకంతో రాసిన ఉత్తరం బయట పెట్టినా. చంద్రబాబును చెప్పానండి, నేను కాళేశ్వరం కట్టొద్దని రాసిన ఉత్తరాన్ని ఉపసంహరించుకుంటున్నా.
కాళేశ్వరం కట్టడానికి నేను మద్దతిస్తున్నా, భవిష్యత్తులో అడ్డుకోను, చేసిన తప్పుకు శంపలేసుకొని క్షమాపణ చెప్తున్నా అని చంద్రబాబు నాయుడుతో చెప్పమనండి. చెప్తాడా? చెప్పకుండా ఆ చంద్రబాబుతో కలిసిన ఈ కాంగ్రెస్ కు ఓటేస్తే మన ఏంతో మన కన్ను పొడుచుకున్నట్టు కాదా? మన నోటికాడ బుక్కను మనం ఎత్తగొట్టుకున్నట్టు కాదా? ఈ వచ్చే నీళ్లు బంద్ కావా? ఇలా పాలమూరు కట్టద్దంటుండు, సీతారామ కట్టద్దంటుండు, కాళేశ్వరం కట్టద్దంటుండు. మరి ఈ ప్రాజెక్టులు కట్టకపోతే తెలంగాణ బతుకుతుందా? తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం. గా నీళ్లు మనకు దక్కకుండా మన నోటికాడ బుక్కనెత్తగొట్టే చంద్రబాబు నాయుడుతో ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా కలుస్తుందో దయచేసి ఊరూరా మీరు నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆలోచించండి, ఇలా రెండు పంటలకు మనకు నీళ్లు రావాలి. వాన చినుకు పడకపోయినా బ్రహ్మాండంగా ఆ గోదావరి నీళ్ళొచ్చి మన మండలమంతా కూడా సస్యశ్యామలమై మీరు రెండు పంటలు పండించుకోవాలంటే మళ్ళీ ఒకసారి కేసీఆర్ గెలవాలి, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.